తీరలేదు. కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయటంలో అందుకని వారు కేఆర్ఆర్ వర్క్స్ని స్థాపించడం జరిగింది. ఇక ఈ కేఆర్ఆర్ వర్క్స్ ఫస్ట్ లాంచ్ చేసింది ఎవరో మనకి చూపించడానికి వేదిక మీదకి మన ప్రసాద్ గారిని అలాగే శోభు గారిని ఆహ్వానించేస్తున్నాం. ఆ గోడవారున అక్కడ నుంచి ఉన్నటువంటి మన ప్రసాద్ దేవినేని గారు అండ్ శోభు గారు ఆర్ ద బెస్ట్ పీపుల్ టు షో దిస్. ఎందుకంటే ఆర్కే టెలిషో నుంచి సీరియల్స్తో మొదలుపెట్టినటువంటి వాళ్ళ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందో మీకు నేను విడిగా చెప్పక్కర్లేదు. టు బాహుబలి అండ్ అంతకుమించి వాళ్ళు సాధించినటువంటి గొప్ప విజయం ఏంటంటే ఆ బాహుబలికి ప్రీ రిలీజ్కి నన్ను యాంకర్గా పెట్టుకోవడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ వీడియోని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆఫ్ కేఆర్ఆర్ లాంచ్ వీడియో. Launching KRR launch video. మన రాఘవేంద్రరావు గారు ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది స్టార్స్ని తెలుగు సినిమా ఫీల్డ్కి పరిచయం చేశారు. ఎంతమందిని చేసినా ఎంతమందిని పరిచయం చేసినా ఇంకా ఆయన తపన ఆగలేదు. ఇంకా ఇంకా చాలామందిని పరిచయం చేయాలని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు KRR వర్క్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్. All the best to 80-year-old young director Raghavendra Garu. తర్వాత తరం వారికి తన యొక్క జ్ఞాన సంపదని పరిశ్రమ సంబంధించి సంక్రమించేలా చేసే ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా రాఘవేంద్ర గారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని క్రాఫ్ట్లకు గొప్ప అవకాశం కల్పించే అద్భుతమైన వేదిక ఈ కేఆర్ఆర్ వర్క్స్ అనేది.